పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ధీమాన్ వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు బీజేపీ వైపే ఉన్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు. దేశం మొత్తం మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మోడీ గారి యొక్క మోడీ గారి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించిన తీరు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు, సమస్యల మీద ఫైట్ చేసిన తీరు, దాంతోపాటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ పోటీస్తే కాంగ్రెస్ పార్టీ కూడా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించారు. మేము అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా మోసపోయినాం. కాబట్టి ఎట్టి బస్సులో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. దేశ భద్రత, దేశ అభివృద్ధి, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల్లో పట్ల ఆలోచన వచ్చింది. కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఇంకా ఏమైనా జరగవచ్చు, ఎక్కువ సీట్లు రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారు. సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. జూన్ 4 నాడు ఇలా రాబోతున్నాయి. కాబట్టి ఈ కార్యకర్తలందరూ కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ అన్ని స్థానం మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి ఇలా అనుకూలమైన వాతావరణం ఉంది. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు